టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్ లో మీ పిల్లల్ని ఫ్రీగా చదివించే స్కాలర్షిప్స్ కూడా పొందాలి అంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. నిన్న మొన్నటి నుంచి సౌందర్య డెత్ టాపిక్ మళ్ళీ బాగా వైరల్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే ప్రేమ గారు ఒక ఇంటర్వ్యూలో దాని గురించి చెప్పారనమాట. కానీ ప్రేమ గారి విశేషాలు అండ్ ఇవన్నీ మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నిన్న సౌందర్యది అది బాగా వైరల్ అయ్యేసరికి ప్రేమ గారు అనుకోకుండా లైమ్ లైట్లోకి వచ్చారు. ఏంటి అసలు ఇవిడ కథ? అంటే ప్రేమ గారు దాదాపు 100 సినిమాల్లో చేశారండి. బేసిక్గా ఆమె బెంగళూరులో పుట్టి పెరిగిన అమ్మాయి. నెరవండ అనేది వాళ్ళ ఇంటి పేరు. నెరవండ అయ్యప్ప వెరీ పాపులర్, వాళ్ళ బ్రదర్ యా రంజీ ట్రోఫీ క్రికెటర్ అతను. ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు, కెనరా బ్యాంక్లో ఆఫీసరు. సో ఈ అమ్మాయికి ఒక చెల్లెలు ఒక తమ్ముడు, తను ముగ్గురు. తను డిగ్రీ అంతా బెంగళూరులోనే చదివింది. సో డిగ్రీ చేస్తున్నప్పుడే తనకి కొంత సినిమాల్లో ఇంట్రెస్ట్ వచ్చి కొంత ఆడిషన్స్కి వెళ్ళడం చేసుకుంటూ వచ్చింది. అప్పుడు శివరాజ్ కుమార్ సినిమా సవ్యసాచి అని ఒక సినిమా జరుగుతుంది, దానికి ఆడిషన్స్కి వెళ్ళడం. శివరాజ్ కుమార్కి ఏం పెర్ఫార్మెన్స్ నచ్చి శివరాజ్ కుమారే రికమెండ్ చేశాడు ప్రొడ్యూసర్కి తీసుకోమని. సో అలాగా దాంట్లో ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసింది. అయితే వీళ్ళ ఫాదర్ వచ్చి అక్కడ టూరిజం గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్లో డ్రైవరు. తనకి ఇష్టం లేదు సినిమాల్లో చేయడం, తనకి పెద్దగా నాలెడ్జ్ లేదు సినిమాలు ఎలా ఉంటుంది ఏంటి అమ్మాయిలు పోయి పనిచేయడం అంటే. ఆయన కొద్ది రోజులు షూటింగ్కి వచ్చేవాడంట. వచ్చినాక పరిశీలించినాక ఓకే పర్లేదు అనుకొని అక్కడి నుంచి బాగా ఆమె ఏమైనా ఇబ్బందులు పడతా ఉన్నా కూడా అతను ఎంకరేజ్ చేసేవాడంట. అయితే ఈమెకి ఫస్ట్ సినిమా తర్వాత నచ్చలేదంట సినిమా రంగం. ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి, ఇదంతా అంతా చేస్తే ఆ సినిమా ఫ్లాపు, సో ఎందుకులే అని చెప్పి ఆమెకి ఎయిర్ హోస్టెస్ అంటే ఎప్పటి నుంచో ఒక క్రేజ్ ఉంది. సో తను అందంగా ఉంటుంది, మాట్లాడగలదు, బాగా నాలెడ్జ్ ఉంది, ఎయిర్ హోస్టెస్గా చేద్దామని అప్లికేషన్ కూడా తెచ్చుకొని ఫిలప్ చేసినాను. అయితే శివరాజ్ కుమార్ రెండో సినిమాకి ఈమెనే రికమెండ్ చేశారు. అది వాళ్ళ ఓన్ బ్యానరు, పర్వతమ్మ పార్వతమ్మ అని వాళ్ళ అమ్మ గారే ప్రొడ్యూసరు. దానికి ఉపేంద్ర డైరెక్టరు, ఉపేంద్రకి సెకండ్ ఫిల్మ్ ఇది. తర్లేని అనమగానే ఇంకొక సినిమా ఉంటుంది ఉపేంద్రది, ఇది ఓం అనే, ఇది చాలా పెద్ద హిట్ సినిమా. సో ఈ సినిమాకి ఈమెని తీసుకున్నారు. ఈ సినిమా గురించి చెప్పండి సార్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అసలు. యా ఓం అనేది ఏంటంటే అప్పట్లో సంచలనం అండి అది ఓం సినిమా. అదేంటంటే ఒక పూజారి కొడుకు గ్యాంగ్స్టర్ అవుతాడు, కథ అది, రౌడీ అయిపోతాడు. అతని గర్ల్ ఫ్రెండే ఒక మర్డర్ కేసులో ఇతను మర్డర్ చేశాడని చెబుతుంది. ఆ కక్షతో ఇతను తండ్రికి వ్యతిరేకంగా, మొత్తం సమాజానికి వ్యతిరేకంగా ఒక కసితో రౌడీ అయిపోతాడు. మొత్తం రౌడీజాన్ని ఇతను లీడ్ చేస్తాడు. దీన్ని ఉపేంద్ర ఎలా చేశాడంటే హైలీ రియలిస్టిక్గా, అంటే నిజమైన రౌడీలనే పెట్టాడు దాంట్లో. నిజమైన హిస్టరీ షీటర్స్ అంటారు కదా, నిజమైన రౌడీలు, జైలు నుంచి అప్పుడే రిలీజ్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళనే నటులుగా పెట్టాడు ఆ సినిమాలో. అందుకని అది రగ్గడిగా అలా ఉంటుంది. వాళ్ళకి ఎవరికి మేకప్లు ఉండవు. మనం అనుకుంటాం ఇక్కడ రామ్ గోపాల్ వర్మ వీళ్ళందరూ రియలిస్టిక్గా తీస్తున్నారు. ఉపేంద్ర కూడా అక్కడ కన్నడలో ఒక సినిమా రంగంలోనే ఒక మార్పు తెచ్చాడండి కంప్లీట్గా. ఉపేంద్ర తన మెథడ్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటాయి, హైలీ రియలిస్టిక్. తర్వాత ఏంటంటే చాలా స్లమ్స్లో వీళ్ళ షూటింగ్ యాక్టర్స్ని వదిలేస్తాడు, కెమెరాలు కనబడవు, క్లాండెస్టైన్ మోడ్లో కెమెరాలు రహస్యంగా ఉంటాయి. వీళ్ళు వెళ్ళి కొట్టుకోవాలి అక్కడ. వీళ్ళు కొట్టుకుంటుంటే అక్కడ ఏరియా వాళ్ళు, అది రౌడీ ఏరియా అది, పైగా వీళ్ళని చూస్తేనే రౌడీలాగా ఉన్నారు. శివరాజ్ కుమార్ కూడా అప్పుడు రౌడీలాగా ఉండేవాడు. అవునవును. సో ఎవరు వాళ్ళు కూడా వచ్చి వీళ్ళని కొట్టేసేవాళ్ళు అంట లోకల్గా. ఓన్లీ ఫ్రీగా దొరికే రియలిస్టిక్ అనే మనోడు అట్లా దెబ్బలు తినేవాళ్ళు అంట వీళ్ళ నటులంతా. అట్లా ఈమెకి కూడా చాలా కష్టమైపోయిందంట ఆ సినిమా. కానీ అది పెద్ద హిట్ అయ్యి ఈమెకి స్టేట్ అవార్డు వచ్చింది, దానికి మంచి అవార్డులు వచ్చాయి, కమర్షియల్కి పెద్ద హిట్, పేరు వచ్చేసింది. దాంతో ఈమెకి సినిమా మీద మోజు మళ్ళీ పెరిగిందంట. వీళ్ళ ఇంట్లో కూడా ఎంకరేజ్ చేశారండి, నువ్వు చాలా బాగా చేస్తున్నావు. బ్రదర్ కూడా సినిమా చూసి ఎంకరేజ్ చేశారంట, అక్క నువ్వు చాలా బాగా చేసావు చెయ్యని. అలాగే ఈమె కంటిన్యూ అయింది. అయితే ఆ తర్వాత ఉపేంద్ర సినిమానే, సినిమా పేరే ఉపేంద్ర, ఏ అనే ఒకటి తీశాడు, ఉపేంద్ర అని తీశాడు. అప్పట్లో నేను బెంగళూరులో ఉండి థియేటర్లో చూశాను ఉపేంద్ర సినిమాకి. నాకు ఇప్పటికే కూడా గుర్తు, ఆ సిటీలో ఉండే రౌడీలందరూ వచ్చారండి, ఒక్క మహిళ లేదండి సినిమా.
మనోడే ఇంత మందిని ఎప్పుడు చూడలేదు నేను. భయం వేసి ఉంటుంది వాళ్ళు రౌడీలు అంటే లంపెన్ సెక్షన్ అంటారు మామూలుగా. ఈ లంపెన్ ఆ సిటీలో ఉండే లంపెన్ అంతా ఒక్కసారి వందల మంది ఉంటే ఎలా ఉంటుంది? అలా వచ్చారు. నేను ఏ సినిమాకి నా లైఫ్లో అప్పుడు కానీ ఇప్పుడు కానీ అంతమందిని ఈ బ్యాచ్ని ఒక సినిమాకి రావడం చూడలేదు. షాక్ అయిపోయాను ఇట్లా వచ్చారు ఏంద్ర అని. సినిమాలోకి వెళ్తే భయంకరంగా ఉందండి సినిమా. అంటే భయంకరంగా అంటే బాగుంది కానీ అదే విమెన్ మీద అయితే ముగ్గురు స్త్రీలు అతని జీవితంలో ఈమె భార్య క్యారెక్టరు అందరినీ తన్నడం కాల్తో భయంకరంగా బూతులు తిట్టడం చాలా హార్ష్గా ఉంటుంది క్యారెక్టర్. అది అడిగితే ఈమె ఏం చెప్పిందంటే ఉపేంద్ర శాడిస్ట్ అనిపించింది నాకు అప్పుడు. మేము రవీనా టండన్ కూడా ఉంటుంది దాంట్లో. రవీనా టండన్ అయితే రోజు గొడవ వేసుకునేదంట ఉపేంద్ర. ఉపేంద్ర ఏమో కాంప్రమైజ్ అవ్వడంట. అతను అనుకున్నది రావాలి ఎఫెక్ట్. ఒకసారి రియల్గానే తన్నేసేవాడంట, తగిలేసేది కాళ్ళు, వాళ్ళు కింద పడిపోయేవాళ్ళు, తోసేసేవాడు ఇట్లా. అంటే అంత వైల్డ్ క్యారెక్టర్ ఉపేంద్ర అనమాట దాంట్లో. ఆ సినిమా కూడా ఇలా ప్రశాంతంగా ఇట్లా కూర్చొని చూడలేమండి. ఆ కెమెరా మూమెంట్లు అన్నీ కూడా జారింగ్గా ఉంటాయి. ఆ కళ్ళు కూడా అతను ఎత్తిప్తూ ఉంటాడు టిక టక్. దానికి ఇంకో అంత స్పీడప్ చేశారు లెన్స్ వేసి, ఆ కళ్ళు ఇంకా స్పీడ్గా తిరుగుతుంటాయి. అసలు ఏందో అయితేని మేము అప్పుడు అనేవాళ్ళం అటాక్ ఆన్ ద సెన్సస్ అని. అంటే మన సెన్సస్ మీద ఉపేంద్ర అటాక్ చేస్తున్నాడు. సౌండ్ కూడా వెరీ లౌడ్ మ్యూజిక్ అట్లా ఉండేదన్నమాట. కానీ విపరీతం పెద్ద హిట్ అది. సో అలాగే ఈమె ఉపేంద్ర ఒక శాడిస్ట్ అనింది. బట్ ఉపేంద్ర దగ్గర ఆ సినిమాలో నేను చాలా నేర్చుకున్నాను పెర్ఫార్మెన్స్ ఎలా చేయాలి, రియలిస్టిక్గా కనబడాలంటే ఏం చేయాలి అంటే. కెమెరా ముందుకెళ్ళిపోయినా కెమెరా ఆన్ అయినాక నేను ఇంకా అన్నీ మర్చిపోతాను ప్రపంచం అంతా. అప్పటి వరకు నాకు భయం ఉంటుంది, నేను చేయగలనా లేదని ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసి నేను క్యారెక్టర్లోకి వెళ్ళిపోతానని చెప్పింది ఆవిడ. అది ఉపేంద్ర నుంచి నేర్చుకున్నాను. కానీ ఉపేంద్ర టాపిక్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఒక వీడియో ఉపేంద్ర మీద చేద్దాం. ఆయనది ఇంట్రెస్టింగ్గా ఉంది స్టోరీ. షూర్ చేయాల్సిన క్యారెక్టర్ అన్న, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో అది అలాగా ఉపేంద్ర అనుభవం. తర్వాత దేవి అండి. ఈమె తెలుగులో కూడా మంచి చాలా సినిమాలు తెలుగులో చేసింది. దేవి కోటిరామకృష్ణ గారు తెలుగు నేర్పించారు ఈమెకి. మళ్ళీ దేవిలో కూడా పాప ఆమెకి అదే చెప్తాను. దేవిలో ఏమైందంటే పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి ఈమెది. తెలుగు రాకపోతే కష్టం అని తెలుగు కన్నడ వాళ్ళకి తెలుగు నేర్చుకోవడం, తెలుగు వాళ్ళకి కన్నడ నేర్చుకోవడం కొంత సులభమే. ఎందుకంటే లిపి కూడా దగ్గరగా ఉంటుంది, పదాలు కూడా చాలా పదాలు కామన్ వస్తుంటాయి. ఎందుకంటే రెండింటికి కూడా సాంస్క్రిట్ బేస్ కాబట్టి. అలాగే ఈమె తెలుగు ఇప్పుడు మొన్న ఈ ఇంటర్వ్యూ కూడా తెలుగులో నీట్గా ఇచ్చింది. చిన్న చిన్న తప్పులు తప్ప బాగా మాట్లాడింది తెలుగు. సో అలా తెలుగు నేర్పించారు. పర్ఫార్మెన్స్ కూడా ఈయన దగ్గర సటిల్గా ఎలా చేయాలి, ఏ సీన్లు ఎలా చేయాలి. కోటిరామకృష్ణ గారు కూడా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు. అయితే ఈమె పాముతో చాలా ఇబ్బందులు పడిందంట ఆ సినిమాలో. ఎందుకంటే ఆ సినిమాలో ప్రియుడు పాముగా మారిపోతాడు కాబట్టి పాముతో రొమాన్స్ చేయాలి ఈమె. సో ఒక సీన్లో ఏంటంటే ఆ పాముని కింద వదిలేశారు. అది ఈమె బాడీ మీదకి ఎలా అంటే లవర్ ఎట్లయితే వస్తాడు అలా పాము పైకి రావాలి, వచ్చిలా ఉంటుంది. దాన్ని చూస్తూ ఈమె రొమాంటిక్ ఫీలింగ్స్ పెట్టాలి, హ్యాపీ ఫీలింగ్స్ పెట్టాలి. లోపలేమో కంపరంగా ఉంది కానీ ఈమె మానిటర్ వద్దు షార్ట్కి వెళ్ళిపోదామనిందంట. ఎందుకంటే దీన్ని ఎంతసేపు పెట్టుకోవాలి. సో షార్ట్కి వెళ్ళిపోయి అంత భయంలో కూడా ఆమె రొమాంటిక్ ఫీలింగ్స్ ఇచ్చిందంట. సాయి కుమార్ అయితే భయపడి వెళ్ళిపోయాడంట, నేను చూడలేను ఇదని. సో పాముకి నోటికి కుట్టారు కానీ భయం వేస్తుంది. ఎందుకంటే ఆ కుట్టింది బూడిపోయింది అనుకో ఏమిటి పరిస్థితి. అంతకుముందే రెండు రోజులకు ముందే ఒక అతన్ని కాటు వేసి మొత్తం బ్లూగా మారిపోయిందంట అతని బాడీ. సో అందుకని అట్లాంటి రియల్ పాములతో అంతా ఆమె షూట్ చేసింది. అదే ఆమె ఇందాక చెప్పినట్టుగా కెమెరా ఆన్ కాగానే అన్నీ మర్చిపోతాను నేను. ఇది నా గుణం ఉంది, ఆ గుణం నాది. అది నేను చాలామంది డైరెక్టర్ల దగ్గరే నేర్చుకున్నానని చెప్పింది. సో అటువంటి అనుభవం ఉంది. తర్వాత రాయలసీమ రామన్న చౌదరి చేసింది. ఇంకా చాలా తెలుగు సినిమాలు ధర్మచక్రం చేసింది. నాకు అమ్మ ఒకటో తారీఖులో ఆమె క్యారెక్టర్ చాలా, అమ్మ ఒకటో తారీఖు చాలా ఉన్నాయి క్యారెక్టర్లు. సో అలా దాదాపు ఒక 100 సినిమాలు. లాస్ట్ శిశిర అని ఒక మూవీ ఉంటుంది, లేడీ ఫీమేల్ ఓరియంట్, అది కూడా చాలా బాగా. అమ్మాయికి ఏంటంటే తనకి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అవి చూసే నేను సెలెక్ట్ చేసుకుంటా, డబ్బు నాకు ఇంపార్టెంట్ కాదు, ఐఎమ్ కంఫర్టబుల్ ఫైనాన్షియలీ అని చెప్పింది. సో ఇప్పుడు కూడా ఆమెకి మంచి క్యారెక్టర్లు వస్తే చేస్తానని చెప్తుంది. దాదాపు రోజుకి 10 కాల్స్ మినిమం వస్తుంటాయి అన్ని భాషల నుంచి. ఎందుకంటే ఆమె తమిళ్, కన్నడ, మలయాళం అన్నీ చేసింది కదా తెలుగు.
సో అడుగుతుంటారు, బట్ నా క్యారెక్టర్ సూట్ కావట్లేదు, అందుకని నేను చేయట్లేదు, బట్ ఐఎమ్ రెడీ టు డూ ఇఫ్ ఐ లైక్ ద క్యారెక్టర్ అనేది చెప్పింది. తర్వాత ప్రధానంగా చెప్పిన విషయాల్లో సౌందర్య గురించి, సౌందర్య ఈమె కలిసి ఒక 4 సినిమాలు చేశారు, తెలుగులో 2, కన్నడలో 2. ఆ అనుభవం గురించి అడిగినప్పుడు సౌందర్య నాకు బెస్ట్ ఫ్రెండ్, ఇక్కడ గెస్ట్ పంచవటి గెస్ట్ హౌస్లోనే ఉండేవాళ్ళం మేమిద్దరం. నా రూమ్కి వెళ్ళేవాడిని, ఆమె రూమ్కి నేను వచ్చేది, నా రూమ్కి ఆమె వచ్చేది, నేను ఆమె రూమ్కి వెళ్ళేదాన్ని. ఒక్కోసారి ఆమె చాలా సైలెంట్గా ఉండేది, మాట్లాడేది కాదు సౌందర్య, నేనే ఎక్కువ మాట్లాడాల్సి వచ్చేది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆమె రాజకీయాల్లోకి వెళ్ళడం, నన్ను కూడా రమ్మని పిలిచారు, కనీసం ప్రచారానికి రమ్మని. నాకు ఇష్టం లేదు, వాళ్ళన్న రాజకీయాల్లో ఉండడం వల్ల ఆమెని ప్రచారానికి తీసుకెళ్ళాడు. అలాగే ఆమె కరీంనగర్లో విద్యాసాగర్ రావు గారు కంటెస్ట్ చేస్తున్నప్పుడు జక్కూర్ అనుకుంటా అక్కడికి చార్టర్డ్ ఫ్లైట్లో బయలుదేరారు బెంగళూరులో, బెంగళూరు జక్కూరు విమానాశ్రయం నుంచి బయలుదేరారు. సో అది గాల్లోకి లేచిన కొన్ని క్షణాలకి కుప్పకూలిపోయి, అమర్నాథ్ అంటే వీళ్ళ బ్రదరు, ఈమె ఇద్దరు చనిపోయారు. అప్పుడు ఏంటంటే కొన్ని పుకార్లు వచ్చాయి, వీళ్ళకి ఏదో ఆస్తి గొడవ, ఆస్తి గొడవ అంటే వీళ్ళకి ఇంకో బ్రదర్ ఉన్నాడు రఘు అని, రఘుకు అమర్నాథ్కి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆస్తుల్లో, పంపకాల్లో. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఈ అమర్నాథ్ భార్య నిర్మల అనే ఆవిడ కోర్టుకు వెళ్ళింది, రఘుకి నిర్మల గారికి మధ్య కోర్టులో కేసులు నడిచాయి ఆస్తి విషయాల్లో. సో సౌందర్య సంపాదించిన ఆస్తులు పంచుకోవడంలో కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల ఈ రఘునే ఈ ప్లాన్ చేశాడు విమానం కోల్పోయేట్టుగా. సో అది హత్య అని కూడా కొంతమంది రాశారు అప్పట్లో, బట్ అదేం ప్రూవ్ కాలేదు కోర్టులో కానీ ఎక్కడ కానీ, కేసు కూడా ఏం పెట్టలేదు. సో ఆమెది యాక్సిడెంటే అనేది అందరూ చెప్తున్నారు, ఈమె కూడా అదే చెప్పింది, ఈమెను కూడా అడిగారు ఈమె యాక్సిడెంటే అది. అయితే ఆ యాక్సిడెంట్లో మాత్రం అతి దారుణంగా జరిగింది, సౌందర్య తల దూరం అయిపోయింది, మొండి మాత్రం ఉంది, తలంతా కూడా కాలిపోయింది, చెయ్యి వాచ్ని బట్టి ఆమె బాడీని గుర్తుపట్టారు, ఎందుకంటే అది కాలిపోతుంది కదా మొత్తం విమానం. సో అలాగా అయింది. నేను ఇంటికి పోయినప్పుడు కూడా ఇంత అందగత్య ఇంత సాధించింది ఏమి, ఇప్పుడు ఏమి తీసుకెళ్ళింది, ఓన్లీ కర్మ అండ్ గౌరవం ఈ 2 మాత్రం మిగులుతాయని ఒక ఫిలాసఫికల్ ఫీలింగ్ వచ్చిందని చెప్పింది. ఇప్పటికీ అలాగే ఉందా సార్, అమర్నాథ్ని సౌందర్యం చంపింది నెక్స్ట్ బ్రదర్ రఘు అని? రఘు అనేది అప్పట్లో పుకారు ఉండిందండి, ఇప్పుడైతే నాకు తెలిసి అవేం లేవు. కాకపోతే కొద్ది రోజులు కోర్టులో కేసులు నడిచాయి రఘుకి, అమర్నాథ్ భార్య నిర్మలకి మధ్య కేసులు నడిచాయి అన్నమాట ఆస్తి పంపకాల్లో. ఎందుకు ఆ నిర్మల ఇతన్నే ఎందుకు టార్గెట్ చేసి ఇచ్చిందంటారు? అంటే ఆస్తుల విషయంలో సౌందర్య సంపాదించిన ఆస్తుల్ని రఘు నాకు రాసిందని ఒక డాక్యుమెంట్ తీసుకున్నంట, నిర్మలయేమో నాకు రాసిందని ఒక డాక్యుమెంట్ అంట. అంటే నిర్మల వారి బ్రదర్ ఎవరు అడ్వకేట్ ఉన్నారంట, అందుకని కూడా అంటే ఏం జరిగిందో మనకి ఆ విషయంలో ఈ కేసు డీటెయిల్స్ తెలియదు. ఏదేమైనా ఈమెది అమర్నాథ్ని చంపాలని, ఈమె కూడా ఉంది కాబట్టి ఈమె కూడా చనిపోయింది అనేది ఒక నడిచింది అప్పట్లో బేసిక్గా. సో అది ప్రేమ మాట్లాడిన విషయాల్లో అదొకటి. తర్వాత పెళ్ళి గురించి, ఆయన పేరు జీవన్ అప్పచ్చు అనే ఒక బిజినెస్ మ్యాన్ని 2006 పెళ్లి చేసుకుంది ప్రేమ, 16 విడాకులు, 10 కాపురం, 10 ఉన్నారు, బట్ 10 కొన్ని అనేక ఘర్షణలు ఉన్నాయని చెప్పింది. 10 పేరుకి 10 కానీ కొన్నేళ్లకే వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయని. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈమె కెరీర్ని అతను సపోర్ట్ చేయలేదు. అదే ఆయన బిజినెస్ మ్యాన్, నువ్వు అట్లా ఇళ్లకు ఇంట్లో కూర్చొని ఎందుకు అవసరం అనేది అంటారు కదా, కానీ ఈమెకంటూ ఒక కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా. సో అలాగా ఈమె కెరీర్ని అతను సపోర్ట్ చేయకుండా వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చి కొద్ది రోజులకి ఆమె ఫస్ట్ ఫ్యామిలీ కోర్టులో డైవర్స్కి అప్లై చేసింది. ఇంకా అతను కూడా ఇంక వేరే మార్గం లేకుండా డైవర్స్కి అప్లై చేశారు. మేబీ లక్కీగా వీళ్ళిద్దరికి పిల్లలు లేరు. అలాగే ఆమె విడాకులు తీసుకొని ఉంది, 2016 విడాకులు తీసుకుంది, అప్పటి నుంచి ఒంటరిగానే ఉంది. అయితే అనేక సార్లు ఆమె 2 పెళ్లి చేసుకుంటుందని పుకార్లు వచ్చాయి. ఇక్కడ ఈ యాంకర్ అడిగాడు, మీరు 2 పెళ్లి చేసుకుంటారంట కదా అది ఇదంటే,
చేసుకుంటే తప్పే ఉంది ఈ రెండు పెళ్ళి. 70 ఏళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి? జెంట్స్ చేసుకుంటారు, జెంట్స్ చేసుకుంటారు కదా. స్త్రీలు చేసుకుంటే మాత్రం, స్త్రీలను ఎందుకు అడుగుతారు ఇది ఈ ప్రశ్న? నేను నా లైఫ్ని నా ఇష్టం వచ్చినట్టు గడుపుతాను. నాకు నచ్చిన వ్యక్తి దొరికితే నేను పెళ్లి చేసుకుంటాను. నేను బోల్డ్ అని కూడా చెప్పుకుంది. నేను బోల్డ్, నేను ఓపెన్గా ఉంటాను. నేను ఎవరిని కేర్ చేయను, నాకు ఏమనిపిస్తే అది చేస్తా. నాకు ఎలా జీవించాలనిపిస్తే అలా జీవిస్తాను. దిస్ ఈజ్ మై లైఫ్ అని క్లియర్గా చెప్పింది. తప్పేముంది ఓపెన్గా మాట్లాడతాను కూడా అనిందాం. ఈ ఇంటర్వ్యూ ఆమె కెరీర్ మొదట్లో ఇచ్చుంటే ఈ పాటికి ఇంకో కంగన రనౌత్ లాగా అయ్యేది, బాగా అయ్యేది. ఇప్పుడు ఇచ్చుకుంటుంది ఇట్లాంటివన్నీ. ఆమె బోల్డ్ అని ఇవన్నీ అప్పుడు తెలియదు సార్, తెలియదు. ప్రేమ్ మాట్లాడుద్దా అనే అలాగే ఉండేది. నిజంగా కూడా ఆమె చాలా మెచ్యూరిటీ కనబడింది ఆమెకి. అదే కాకుండా బోల్డ్ అంటే మీరు ఏం చేస్తారంటే, నాకు ఫ్రెండ్స్ వస్తుంటారు, మేము విప్లే కార్డ్స్ అన్నీ కూడా పేకాట ఆడతాము ఇంట్లో సరదాగా. నాకు ఇప్పుడు కూడా ప్రీతం అనే ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు అని చెప్పి ఇంట్లోనే జరిగింది ఇంటర్వ్యూ బెంగళూరులో. అనింది ఇప్పుడు కూడా ప్రీతం ఉన్నాడు కదా, ఈజ్ మై ఫ్రెండ్. అలాగే నాకు అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంటికి వస్తుంటారు. చెప్పకనే చెప్పింది నాకు చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పలేదు ఆమె, లైక్ వాట్ ఎవర్ మేల్ ఫ్రెండ్స్ కావచ్చు. దాన్ని ఇంకేమంటారు సార్? తేడా ఉంటుంది. మేల్ ఫ్రెండ్ ఈజ్ ఎ ఫ్రెండ్ అంతే. బాయ్ ఫ్రెండ్ మీన్స్ దేర్ ఈజ్ సంథింగ్. ఓకే. సో అలాగా మొత్తానికి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఇష్టం వచ్చిన నా జీవితాన్ని జీవిస్తా. మేబీ ఇప్పుడు 2016 నుంచి బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎందుకు ఉంటారండి? ఉండదు, తప్పేముంది దాంట్లో. నాట్ బ్యాడ్. 7-8 ఏళ్ళు ఆమె అన్నట్టుగా ఇట్ ఈజ్ హర్ లైఫ్, షీ కెన్ లివ్ వాట్ ఎవర్ ఇన్ విచ్ వే షీ కెన్. సో అదేం అది ఆమె బోల్డ్గా ఇచ్చింది. అట్లా అట్ ద సేమ్ టైం పిల్లల గురించి అడిగితే నాకు పిల్లలు ఎవరు లేరు, రెండు కుక్క పిల్లలు ఉన్నాయి, అవే నా పిల్లలు, దే ఆర్ మై కిడ్స్ అని చెప్పింది. సో బేసిక్గా ఆమె ఇండిపెండెంట్గా ఉంది. వాళ్ళ చెల్లెలు హౌస్ వైఫ్ దుబాయ్లో ఉంది, తమ్ముడేమో అయ్యప్ప కెనరా బ్యాంక్లో బెంగళూరులో ఉన్నాడు. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. షీ ఈజ్ లివింగ్ హర్ లైఫ్ ఇన్ హర్ ఓన్ వే. అది బేసిక్గా ప్రేమ గురించి.